జగిత్యాల జిల్లా మెట్పల్లి జ్ఞానోదయ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థిని మెట్పల్లి పట్టణం చెందిన పర్య స్నేహ కిరణ్ కు ప్రఖ్యాత విద్యా సంస్థ అయిన ఆకాష్ బయోజిస్ లో జంతు శాస్త్ర విభాగం అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు, పూర్వ విద్యార్థిని అయిన పర్య స్నేహ కిరణ్ కు శాలువాతో సన్మానం చేసి జ్ఞాపిక మెమెంటో అందజేశారు. ఆర్థిక పరిస్థితులు కానీ ఏవి కూడా మన సంకల్ప సాధనలో విజయాన్ని సాధించినటువంటి గర్వంగా చెప్పగలుగుతున్నాము జ్ఞానోదయ కళాశాల విద్యార్థి స్నేహ కిరణ్. తల్లిదండ్రులు, పక్కనే ఉంటారు వాళ్ళు, ఎన్నడూ కూడా ఈ కాలేజీ గురించి కానీ వ్యవస్థ గురించి చాలా బ్రహ్మాండంగా అంటే మా కాలేజీ మేము చదువుకుని మా పేర్లో పాప చదువుతుంది మంచిగా ఉంటారో విశ్వాసం ఉండేది. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పాప మన కాలేజీలో మామూలుగా మీరు ఏదైతే ఉన్నారో మీకంటే ఎక్కువ మామూలు ఎత్తుకుంటుండే. దేవుని దేవాల మంచి రిచ్ ఫ్యామిలీ, మంచి పెద్దరు, మంచిగుంటారు. ఎన్నడూ కూడా నేను రిచ్ సబ్జెక్ట్ కమాండింగ్ ఉన్నది, నేను గొప్పదాన్ని అనేది రకంగా ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు. సామాన్యమైన వ్యక్తిగా, సామాన్యమైన స్టూడెంట్గా, మామూలు వ్యక్తిగా ఇందులో అందరితో కలిసిపోయేది. ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ యాక్షన్ తగ్గిపోతుంది. కొద్దిమంది కొద్ది ఫ్లేవర్ ఉండగానే కొద్ది ఫైనాన్షియల్ కలిసిపోయింది. స్టాఫ్ మీద అయితే లెక్చర్స్ అంటే విపరీతమైన ప్రేమ. ఆ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ ఆ స్టాఫ్ మీద అయితే మా సార్లు సార్, మా మేడం సార్, మా సార్ మా మేడం అని చెప్పని కలిసిపోయేది. బాగా అంత కలిసి ఉండేది బాగా. అట్లా తను సక్సెస్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ రకంగా మీరు అంత